పొన్నం ప్రభాకర్ ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ ఉత్సవాలలో భాగంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆగస్టు 9 నుండి 20 వరకు పాదయాత్ర స్వాతంత్ర్యం తెచ్చిన తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుండి ఎల్కతుర్తి వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. కరీంనగర్ లండన్ చేస్తామన్న టీఆర్ఎస్ హిందూ వాదినని చెప్పి బండి సంజయ్ కనీసం ఆలయాల కోసం నిధులు లేకుండా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. పాదయాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టి గడప గడపకి కాంగ్రెస్ ని తీసుకువెళ్తా కరీంనగర్ లో ఎఫ్ఎం రేడియో తిరుపతి రైలు అనేక పనులు చేశారు. కరీంనగర్ సిరిసిల్ల రెండు జిల్లాలు కలుపుకొని 7 నియోజకవర్గాలు దాదాపు 14 మండలాలు 70 గ్రామాలు కలిసే విధంగా 140 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు వచ్చేటువంటి పాదయాత్రను ఆగస్టు 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జిల్లా కాంగ్రెస్ నాయకత్వం అందరం కూడా రెండు జిల్లాలకు సంబంధించిన లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన నాయకత్వం అంతా కూడా కలిసి చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్ర ఉద్యమం లోపల కాంగ్రెస్ పార్టీ పోరాట చరిత్ర త్యాగాలు, 75 సంవత్సరాలు స్వాతంత్రం రాకముందు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం భువనగిరి జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు భారీ స్పందన వస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ శ్యాంసుందర్రావు తెలిపారు. భువనగిరి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రజలు బండి సంజయ్ దృష్టికి తీసుకువచ్చారని ఆయన అన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు. సంగ్రామ యాత్రతోనే బీజేపీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని అంటున్న జిల్లా అధ్యక్షుడు పివి శ్యాంసుందర్రావుతో మా మహాన్యూస్ కరస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పటికే 3 రోజులు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలో కూడా ఇప్పటికే 3 రోజులు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భువనగిరి జిల్లాలో పాదయాత్రకు ఏదైనటువంటి స్పందన లభిస్తుంది అడిగి తెలుసుకుని మనతో పాటు జిల్లా అధ్యక్షుడు పి శ్యాంసుందర్ గారు ఉన్నారు. సత్యపడి ఎట్లా ఉంది 3 రోజుల నుంచి కూడా పాదయాత్రకు స్పందన? బ్రహ్మాండంగా ప్రజలు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు, సమస్యలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు మార్పును కోరుకుంటున్నారని వాళ్ళ ప్రతిస్పందనను చూసి అర్థమవుతుంది. ముఖ్యంగా నిన్న భువనగిరి పట్టణంలో కానీ, మరి అక్కడ బస్వాపూర్ నిర్వాసితుల విషయం కానీ, మరి ఈరోజు చూస్తే ఇక్కడ తండావాసులను ఇక్కడ వారి సమస్యలను చెప్పబోతున్నారు. వారి మంచినీటి సమస్య, వారికి ఉన్నటువంటి భూమి సమస్యలు, వారికి ఉన్నటువంటి సదుపాయాలు కల్పించకపోవడం, రోడ్లు కల్పించకపోవడం, అలాగే పెన్షన్స్ కూడా సరిగ్గా ఇవ్వకపోవడం, ఇలాంటి ఇతర అన్ని సమస్యలు వారు చెప్తాము సంజయ్ గారికి అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యంగా ట్రైబల్ సమస్యలపై దృష్టి సారించడం జరుగుతుంది. అలాగే ఈరోజు రాత్రి బస్సు మన భట్టుగూడెంలో బస చేసి ఆ తర్వాత అక్కడ నుంచి మూసీ ప్రాంత వాసులను కూడా రేపు కలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మూసీ కాలుష్యం, మరి ఇక్కడ ఉన్నటువంటి తండాలు ఎక్కువంటే కనుక ట్రైబల్ సమస్యలు, అలాగే రిజర్వాయర్ ఇరిగేషన్ కెనాల్ సంబంధించినటువంటి రైతులు నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటూ మరి 3వ రోజు యాత్ర కొనసాగుతూ ఉంది. వాళ్ళకి ఏ విధమైన భరోసా ఇస్తారు మీ భువనగిరి నియోజకవర్గం వరకు ఉన్నటువంటి సమస్యలపైన? ఇప్పుడు భూ నిర్వాసితులను తీసుకున్నట్టయితే వాళ్ళకు కంపెన్సేషన్ 3 అంచెలుగా ఇస్తూ, అది కూడా ఏ విధంగా అయితే అంచెలంచెలుగా 1700 ఎకరాలు పొడగొట్టుకున్నట్టయితే 600 ఎకరాలకు మాత్రమే ఇచ్చి నీళ్లు నిండిన తర్వాత ఇస్తానని చెప్పి తాత్సారం చేయడం, మరి అదేవిధంగా చూస్తే పెన్షన్స్ ఇంప్లిమెంట్ చేయకపోవడం, ఇలాంటి సమస్యలకు అన్నిటికీ ఒకటే ప్రభుత్వం మార్పే దాంతోటే పరిష్కారం అని భారతీయ జనతా పార్టీ చెప్పడం జరుగుతుంది. మేము వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే వీటన్నిటిని మొట్టమొదటి రోజు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇవే కాకుండా ఉచిత విద్య, వైద్యం ఏదైతే పాలసీ డెసిషన్స్ ఉన్నాయో వాటిపై కూడా ప్రజలకు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ నిన్న ఈ రోజు కూడా చేరికలు ఎట్లా ఉన్నాయి? నియోజకవర్గ స్థాయి
లో ఉన్న నేపథ్యంలో సో గ్రామస్థాయి కావచ్చు లేకపోతే మండల స్థాయి ఆ రకంగా చర్యలు ఏమైనా ఉంటున్నాయి? బస్వాపూర్ హుస్నాబాద్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులు జాయిన్ అవ్వడం జరిగింది. వార్డు మెంబర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే భువనగిరిలో ఉన్న సీఎన్ రెడ్డి గారు జాయిన్ అవ్వడం జరిగింది. వారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మరి అలాగే సీనియర్ నాయకులు వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. రేపు కూడా బట్టుగూడలో మరి మాజీ ప్రజాప్రతినిధులు జాయిన్ అవుతున్నారు. ఆ విధంగా కొనసాగి ప్రతిరోజు చర్యలు అనేటివి ఉంటున్నాయి. పార్టీ పైన యాత్ర ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది. మిగతా మొదటి విడత చూసినా రెండో విడత చూసినా గ్రాఫ్ పెరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతిస్పందన చూసి మేమే ఆశ్చర్యపోతున్నాం. ఆ విధంగా గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. మా ముందటున్న ఛాలెంజ్ ఏంటంటే ఈ ఏదైతే గ్రాఫ్ పెరిగిందో దాన్ని సస్టైన్ చేస్తుంటే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ జిల్లా పార్టీ నుంచి ఇక్కడ స్థానిక నాయకులు మేము పోరాటం చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మొత్తంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు 3 రోజుల పాటు యాత్ర అయితే కొనసాగుతుంది. భువనగిరి నియోజకవర్గంలో దీనికి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇప్పటివరకు అపరిష్కృతంగా